కానీ మీకు అర్థమైందా? ఏ ఈ సాస్ మీకు అర్థమైందా? మలయాళం ఎంత పడుతుంది హిలే? నేను తెలుగులో చెప్పగలను, నువ్వు చెప్పు. నీ ఆనంద బృందం క్యారెక్టర్ ఆవిడే, ఆవిడ ఇవ్వడం అర్థమైంది. నేనేం చెప్తాను, ఏం లేదండి, నన్ను ఇష్టపడుతున్నా లేదని అడుగుతున్నాను. క్యారెక్టర్ ఎట్లుందని అడిగిన, అట్లా అడిగిన. వాట్ ఇస్ యువర్ క్యారెక్టర్ ఇన్ మూవీ? ప్రీతి. నాట్ యువర్ నేమ్, నీ క్యారెక్టర్? హీరోయిన్. మీ మలయాళం రాదు అమ్మాయికి. మమ్ముటి సార్, వెరీ క్లోజ్. ఎస్. సల్మాన్ దుల్కర్. సల్మాన్ దుల్కర్. అండ్ ఈ సినిమాలో ఒకరి పైన స్టోరీ నడుస్తుంది అని చెప్పి తెలుసు. మరి ఏ వాళ్ళు ఏది నువ్వు అనేది పిల్లి క్యారెక్టర్? పిల్లి అన్నారు కదా, తెల్ల పిల్ల లేకుంటే నల్ల పిల్ల, పర్షియన్ పిల్ల. అది గ్రే పిల్లి, గ్రే కలర్ లో ఉంటుంది. గ్రే పిల్ల అంట. సో దాని క్యారెక్టర్ గురించి చెప్పు. చెప్పు. దానికి చాలా గ్రే షేడ్స్ ఉంటాయి, అంటే ఉసురు లైక్ అంతే. సో అది విలన్స్ దగ్గర ఉంటుంది, హీరోల దగ్గర ఉంటుంది. సో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అది దుబాయ్ నుంచి ముంబై వచ్చి హైదరాబాద్ వస్తుంది. అది పాలు తాగలేదు, ఏంది డైమండ్లు తిన్నది. సో సార్, మీ గురించి నారాయణ గారు, ఇది వరకు మీరు చాలా మంచి సినిమాలు తీశారు, కామెడీ మూవీస్. మళ్ళీ డైరెక్షన్ ఎప్పుడు? హీరోగా మా ముగ్గురు ఎవరు పెట్టారు? నీ పిక్చర్ అదే పెట్టుకుంటు, నన్ను పెట్టుకుంటున్నాం బాబు. తమ్ముడు, ఇక్కడ మేము రెండు సినిమాలు చేసాం, ఆయన తరు మేము చేయొద్దా? మీరు ఎందుకు వస్తారు? చేస్తా, సినిమా డైరెక్షన్ చేస్తాను ఖచ్చితంగా. ఈ సినిమాలో నారాయణ అనుకో, నారాయణ గారు మీరు, ఆ కో ఎవరు, ఎంతమంది? కో అందరు, మా ఫ్యామిలీ అంతా కోనే. కో అంటే కో కో కాదండి, కో అంటే ఆడియన్స్, కోట్ల మంది ఈ సినిమా చూస్తారని, కోట్లాది రూపాయలు రావాలని మా సినిమా. అది మ్యాటర్. చెప్పండి, దీంట్లో మీ క్యారెక్టర్ ఏంటండి? నా క్యారెక్టర్ నళిని అండి, ప్రాపర్ రౌడీ క్యారెక్టర్. ఇంకన్నా పెద్ద రౌడీ నేను సినిమాలో. చాలా ట్రై చేస్తారు కానీ యాక్చువల్లీ సినిమాలో మీరు ఉంటే భయపడేవాళ్ళ. మీరు యాక్చువల్లీ గల్లీ రౌడీసు, ఈవిడ సిటీ రౌడీ. నైస్. ఇంకా ఇన్ దిస్ మూవీ మై క్యారెక్టర్ నేమ్ ఇస్ ప్రీతి. ఓకే. షీ ఇస్ వెరీ ఇన్నోసెంట్ గర్ల్, వెరీ లవబుల్ గర్ల్. లవ్ అంటే అదే, లవబుల్ గర్ల్ అని ఆమె గురించి చెప్తుంది. నిన్ను లవ్ చేయని చెప్పట్లేదు. ఇదికి మన సినిమాలో తమ్ముడు ఉంటాడంట? మన సినిమాలో ఒక తాలింపు క్యారెక్టర్ ఉంటాడు. తాలింపు బేసిక్ గా నీ దగ్గర ఉండేటాడు, వాడు ఇప్పుడు సినిమా చెప్పినప్పుడు ఇక్కడ ఉండేటాడు. బాగా పెట్టింది తాలింపు.